హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ చింత చిగురు ఎండుమిరపకాయల పప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నేను చెప్తాను. అలానే ఈ పప్పు రైస్లోకి, చపాతి, పూరి, పుల్కా దేంట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాయలసీమ స్పెషల్ చింత చిగురు వట్టి మిరపకాయల పప్పు. ఇప్పుడు దీనికి కావాల్సింది చూసేద్దాము. ఒక 200 గ్రాముల పప్పు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసుకోండి 2 సార్లు. ఈ విధంగా మొత్తం అంతా కడిగేసుకొని కొంచెం వీలైతే కొంచెం పప్పు వేయించుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రెష్ నీళ్ళు పోసి మళ్ళీ మనం ఇప్పుడు అన్నీ కూడా వేసేసుకుందాము. ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఒక 10 ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి తుంచుకొని వేసుకోండి. చిన్న చిన్నగా వేసుకోవాలి. మనం ఎప్పుడు పచ్చిమిరపకాయలతో చేస్తూనే ఉంటాం కదా, ఇలా ఒకసారి ఎండుమిరపకాయలతో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు, అది కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇలా చింత చిగురు సీజనబుల్లే కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ల రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పప్పు తొందరగా ఉడుకుతుంది మంచిగా. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్ రానివ్వండి. 4 విజిల్ వచ్చినాక చూస్తున్నారుగా ఎంత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు గుత్తితో ఈ ఎండుమిరపకాయలన్నీ కూడా బాగా నలిగేటట్టు నలిపేసేయాలి. ఆ కారం అనేది ఆ పప్పులోకి దిగాలి. పప్పు కందిపప్పు వేసుకోండి, కందిపప్పుతోనే చేసుకోవాలి ఇది. ఈ విధంగా మెత్తగా రుబ్బేసినాక ఇలా ఉంటే సరిపోతుంది పప్పు. పలుచగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చింత చిగురు పప్పు కొంచెం గట్టిగానే ఉంటుంది, బాగుంటుంది, మరీ పలుచగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ మిరియాలు వడియాలు గట్లు వేయించుకున్నట్లయితే వేయించేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో మనం తాలింపు అనేది పెట్టుకుందాము. నేను వేరే రకం పప్పు కూడా చేశాను, చింత చిగురు పచ్చిమిరపకాయలు వేసి, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలా కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 6 వెల్లుల్లి రిబ్బలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా బాగా వేయించేసుకోండి. ఇదంతా కూడా మనం పప్పు తాలింపుకి, ఇప్పుడు వేగిపోయింది తీసుకెళ్ళి పప్పులో వేసేసుకుందాము. వేసేసుకొని వెంటనే మూత పెట్టేయండి, ఆ ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఉడికించుకోండి 1-2 నిమిషాలు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, పప్పు కొంచెం తాలింపు వేసినాక మళ్ళీ 1-2 నిమిషాలు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా టేస్టీ టేస్టీ చింత చిగురు ఎండుమిరపకాయల పప్పు రెడీ అయిపోయింది. ఇలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.